ప్రపంచాన్ని కనెక్ట్ చేసిన గూగుల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది. సాయంత్రం 5 నుంచి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సేవలు నిలిచిపోయాయి. జీమెయిల్, యూట్యూబ్, డాక్స్, ఫోటోస్, కాంటాక్ట్స్, హ్యాంగ్ అవుట్స్ ఇలా గూగుల్ ప్రొడక్ట్స్ సేవలు స్తంభించాయి. దాంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్నారు. కనీసం మెయిల్ చేద్దామన్నా అది ఓపెన్ కాలేదు. టెంపరీ ఎర్రర్ అని మెసేజ్ మాత్రమే వచ్చింది. ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఏం జరుగుతుందో అర్థం కాదు. గంటల తరబడి గూగుల్ సర్వీస్ స్తంభించిపోవడంతో యూజర్లు గూగుల్ పై విరుచుకుపడ్డారు. యూట్యూబ్ కూడా సడన్ గా ఆగిపోయింది. అప్పటి వరకు మోగుతున్న యూట్యూబ్ ఒక్కసారిగా ఆగిపోయింది. స్క్రీన్ మీదకు కోతి బొమ్మ వచ్చి కూర్చుంది. గూగుల్ ఉత్పత్తులు, ముఖ్యంగా జీమెయిల్, యూట్యూబ్ డౌన్ కావడం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. 4 గంటలు గూగుల్ సర్వీసులు నిలిచిపోవడంతో 150 కోట్ల మంది ఇబ్బంది పడుతూ ఉంటారని టెక్ నిపుణుల అంచనా. గూగుల్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ వరుస ట్వీట్లు చేశారు. గూగుల్ సర్వీసులు తిరిగి మొదలయ్యాక కూడా ట్వీట్లు ఆగలేదు. సో గూగుల్ క్రాష్ పై స్పందించేందుకు మనతో పాటు కంప్యూటర్ నిపుణులు నల్లమూతు శ్రీధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ గారు. యా, ఈ గూగుల్ క్రాష్ అసలు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? సహజంగా గూగుల్ కానీ, గూగుల్ కు సంబంధించి అన్ని సర్వీసెస్, యూట్యూబ్ కానీ, గూగుల్ ఫోటోస్ కానీ, ప్రతి సర్వీస్ కూడా ఇంటర్నల్ గా కొన్ని రకాల రిసోర్సెస్ ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. అంటే వాటిని అప్లికేషన్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటూ ఉంటారు, ఏపీఐ అంటూ ఉంటారు. సహజంగా ఏం జరుగుతుందంటే, 2 రకాల సందర్భాల్లో ఇలాంటి సమస్య తలెత్తుంది. ఒకటి, కొత్త ఫీచర్ ఏదైనా వాళ్ళు ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఏదైనా సెక్యూరిటీ లూపోల్ ఆ ఏపీఐ లో ఉంటే దాన్ని సరి చేయడం కోసం ప్రయత్నించే సందర్భంలో అది ఎక్కడైనా మాల్ ఫంక్షన్ అయితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి మీకు డేటాబేస్ కి, బ్యాక్ ఎండ్ లో ఉండే డేటాబేస్ కి మనం యూజర్ గా బయటకు చూసే అప్లికేషన్ కి మంచి కనెక్టివిటీ బ్రేక్ అయిపోయేసి, సో మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కానీ జస్ట్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వక మీకు ఆటోమేటిక్ గా స్క్రీన్ మీద మీరు అంతకు ముందు అన్నట్టు కోతి బొమ్మ చూపించడం కావచ్చు, లేకపోతే రౌండ్ తిరుగుతూ ఉన్నట్టు చూపించడం కావచ్చు, ఇలాంటి యానిమేషన్స్ కనపడుతూ ఉంటాయి. ఇదంతా కూడా సహజంగా చాలా సందర్భాల్లో టెస్ట్ సర్వర్ మీద ముందు టెస్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ చేసిన తర్వాత అంతా బాగుంది అనుకుంటే లైవ్ సర్వర్ లోకి మనకు తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో టెస్ట్ సర్వర్ మీద బాగానే పనిచేస్తుంది, కానీ ఫైనల్ గా మనకే యూజర్ కే ఆ కొత్త ఫీచర్ ని కానీ ఆ సెక్యూరిటీ లూప్ హోల్ ని సరి చేసి తీసుకొచ్చేటప్పుడు రియల్ టైమ్ లోకి వచ్చిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మాల్ ఫంక్షన్ అవుతుంది. సో సహజంగా ఈ రోజు జరిగింది అయితే కనుక అలా జరిగిందని చెప్పేసి మనం భావించవచ్చు. అంటే శ్రీధర్ గారు, ఇటీవలి కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు చూడలేదు, జరగలేదు, అంటే కారణం ఏదై ఉంటుంది? దీనిపై సంస్థ ఏదైనా ఒక ప్రకటన చేసే వీలుంటుందా? దేవి గారు, వాస్తవంగా గూగుల్ కు సంబంధించిన కానీ ఫేస్బుక్ కు సంబంధించిన వీటన్నిటిలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సర్వీసెస్ ఇంటరప్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి 15 రోజుల క్రితం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 5:30 నుంచి 7 గంటల మధ్య జీమెయిల్ అనేది కొంత కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా పనిచేయలేదు. సో జీమెయిల్ పనిచేయలేదు, యూట్యూబ్ లాంటివన్నీ కూడా పనిచేయడం జరిగింది ఆ సందర్భంలో. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సర్వీసులకి ఇంటరప్ట్ ఏర్పడటం అనేది సహజం. కానీ కామన్ రిసోర్సెస్ కు సంబంధించి ఏదన్నా అప్డేట్ కానీ సెక్యూరిటీ ఫిక్స్ కానీ చేసే సందర్భంలో అన్ని సర్వీసెస్ తో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక నార్మల్ యూజర్సే కాదు, కార్పొరేట్ యూజర్స్ కొంతమంది ఉంటారు. సో వీళ్ళు జీ సూట్ సబ్స్క్రిప్షన్ పే చేసి నెలకి ఎంత పే చేసేసి వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు. ప్లస్ వాళ్ళ లావాదేవీలు కూడా భారీ ఎత్తున ఒక నిమిషం నెట్ కనెక్టివిటీ, ఒక నిమిషం మెయిల్ సర్వీస్, యూట్యూబ్ డిజేబుల్ అయితే వాళ్ళకి చాలా భారీ మొత్తం నష్టం వస్తుంది. సో ఈ రోజు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా నష్టపోయినట్లుగా కూడా మనకి కొన్ని గణాంకాల ప్రకారం తెలుస్తూ ఉంది. అంటే శ్రీధర్ గారు, మీరు చెప్పినట్టే ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నప్పుడైనా, లేదా దేనైనా ప్రవేశపెట్టాలనుకున్నప్పుడైనా, ఒక చిన్న ఏదైనా సరే ఒక ప్రకటన లాంటి చేసి ఉంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా? వీళ్ళు సహజంగా టెక్నాలజీ కంపెనీలు ఏవైనా కూడా ప్రతి క్షణం కూడా దాదాపు మనం శాంపిల్ తీసుకుంటే రోజుకి 10 నుంచి 15 కొత్త ఫీచర్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ బ్యాక్ ఎండ్ లో తయారు చేస్తూ ఉంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. వాటన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది యూజర్ల మీద, ఓన్లీ 5-10% యూజర్లకే ఆప్షనల్ గా సర్వీస్ ప్రొవైడ్ చేయడం. అంటే మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వాడుతుంటే జీమెయిల్ లో మిగతా వాళ్ళు ఎవరికి రాని ఆప్షన్ మీకు ఒక రోజు వచ్చి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే సెలెక్టెడ్ గా చేస్తూ ఉంటారు, ఎందుకంటే అందరి మీద రిప్లై చేస్తే కనుక ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని. సో యూజర్లకు ఎలాంటి మీరు అన్నట్లు ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చారనుకోండి, యూజర్లు పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజర్లకు ఇదంతా డెవలప్మెంట్ అంతా తెలియాల్సిన అవసరం లేదు,
తెలిస్తే కనుక ఇంకొకటే సర్వీస్ ట్రాన్స్పరెన్సీ కూడా మిగతా సంస్థలు మనకంటే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా కాంపిటేటివ్నెస్ గురించి కూడా ఆలోచించేసి వాళ్ళు ఇలాంటి విషయాలు ముందుగా తెలియజెప్పరు. అదే ఒక హోస్టింగ్ సర్వీస్ ఇలాంటి వాళ్ళు అనుకోండి, ఈ టైంలో మాకు మెయింటెనెన్స్ విండో ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీకు డౌన్ ఉండే అవకాశం ఉంటుందని ఏది వెబ్ హోస్టింగ్ లాంటి వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఈమెయిల్ సర్వీస్ లాంటి వాళ్ళు అయితే కనుక ఎప్పుడు మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సంప్రదాయం అయితే ఇప్పటివరకు లేదు. అంటే శ్రీధర్ గారు మీరన్నట్టుగానే గతంలో కూడా ఇలాంటి జరిగింది అని అంటున్నారు, కానీ గతంలో గంట సేపు ఇలా అన్ని ఏదైతే ఉందో గూగుల్ కి సంబంధించిన ప్రధానమైనటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆగిపోయినాయా? గంట సేపు అయితే ఆగిపోలేదు, కానీ కొన్ని సర్వీసెస్ అయితే గనక గంట కంటే ఎక్కువ టైం, అంటే అన్ని సర్వీసెస్ గంట సేపు ఆగిపోయిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలా జరిగింది. కానీ ఏదేమైనా కూడా గూగుల్ మీద అన్ని డిపెండ్ అయి ఉన్నాయి. అంటే మనకి ఏదైనా ఒక ఫేస్బుక్ పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకోండి, ఆ మూమెంట్ కి జీమెయిల్ ఓపెన్ కాకపోతే, జీమెయిల్ కి లింక్ వస్తుంది, ఓపెన్ కాకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. అలాగే మీరు ఆన్లైన్ బ్యాంకులకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఎస్ఎంఎస్ కాకుండా మెయిల్ ఓటీపీ వచ్చేలాగా పెట్టుకుంటాం. సో సడన్ గా ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నాకు ఓటీపీ రాకపోతే కనుక ఖచ్చితంగా నా బిజినెస్ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ జీమెయిల్ తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి, అలాగే యూట్యూబ్ తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గూగుల్ సంస్థ వాళ్ళు ఇలాంటి వాటిని పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే కనుక వినియోగదారులు ఉండే నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. కార్పొరేట్ యూజర్స్ కావచ్చు, నార్మల్ యూజర్స్ కావచ్చు, జీమెయిల్ వాళ్ళే గూగుల్ వాళ్ళే సరిగా హ్యాండిల్ చేయకపోతే ఇంకా ఎందుకు నమ్మాలని చెప్పేసిన పరిస్థితి కూడా దాపురించే అవకాశం ఉంటుంది. అంటే శ్రీధర్ గారు మీకు తెలియదు కాదు, ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. దాదాపు అందరూ కూడా నెటిజన్లందరూ మండిపడుతూ ఉన్నారు గూగుల్ డౌన్ డౌన్ అంటూ. దాదాపు కొన్ని దేశాల్లో అయితే గంటకు పైగా సర్వీసులు నిలిచిపోయినట్టుగా మనకు సమాచారం అంటుంది. సో దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కదా, అంటే కొంతవరకు ఇది ముందుగానే ఊహించి ఉండకపోవచ్చా? ముందుగా ఊహించేది అయితే ఉండదు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్పేసి డౌన్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక కోడ్ రాసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏపీఐలో కొత్తగా ఒక కోడ్ రాశారనుకోండి, కోడ్ రాస్తే డెవలపర్లకి ఆ గూగుల్ సంస్థ పనిచేసే ఉద్యోగులకి ఖచ్చితంగా ఇదంతా కూడా స్మూత్ గానే వెళ్తుంది. డీబగ్ కరెక్ట్ గానే అయింది, మనకు ఫైనల్ రిజల్ట్ బాగానే వచ్చింది, టెస్ట్ సర్వర్ అనేది బాగానే ఉంది, సో రియల్ టైమ్ లో ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి ఒక నమ్మకంతోనే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఎప్పుడైనా కానీ అక్కడ మనకి రియల్ టైమ్ లో ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే వాళ్ళు ఎక్కువ ప్యానిక్ అవుతారు. కానీ ప్యానిక్ అయినా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయడం అనేది పెద్ద విషయం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఫిక్స్ చేయడం అనేది క్షణాల్లో పని, కానీ ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఒక మంచి సంస్థ, పేరున్న సంస్థ, ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ, ఎలాంటి విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోతే కనుక ప్రపంచం మొత్తాన్ని ఒక అకారణంలో నెట్టేస్తే కొంత సమయం పాటు ఖచ్చితంగా వినియోగదారులు మీ మీద నమ్మకం పోగొట్టుకుంటారు. కాబట్టి ఒకవేళ మీరు ప్రిడిక్ట్ చేస్తారా లేదన్న దాన్ని పక్కన పెట్టేసి మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇది కేవలం సాంకేతిక పరంగా వచ్చినటువంటి టెక్నికల్ మిస్టేక్ గానే చూడొచ్చు అంటారా, లేకపోతే దీని బ్యాక్ ఎండ్ ఏదైనా ఉండుండొచ్చా? దేవి గారు మీరు అన్నట్లుగా చాలా మంది ఈ ఇష్యూ జరిగిన సందర్భంలో మా డేటా ఏమైనా పోతుందేమో, జీమెయిల్ ఏమైనా హ్యాక్ అయిందేమో, యూట్యూబ్ ఏమైనా హ్యాక్ అయిందేమో అని చెప్పేసి అంతా కూడా భయపడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జరిగిన సంఘటనలు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ బ్రీచ్ అయితే జరిగిన సందర్భం లేదు. ఖచ్చితంగా డేటా అంతా, వినియోగదారు డేటా అంతా సురక్షితంగా ఉంది. 100% డీడాస్ అటాక్ కానీ, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఇలాంటి హ్యాకింగ్ టెక్నిక్స్ అయితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయబడి లేదు. కేవలం టెక్నికల్ గ్లిచ్ గానే మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ. సో ఈ ఇష్యూ మీద స్పందించేందుకు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. దాదాపు గంట పాటు జీమెయిల్ సర్వీసులు, ప్రధానమైన సర్వీసులు ఆగిపోవడం సర్వత్రా కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. అంతేకాకుండా నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు గూగుల్ సర్వీసెస్ మీద. గూగుల్ డౌన్ డౌన్ అంటూ ఇప్పటికే పెద్ద పెట్టున సర్వీసెస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకా ట్రోల్స్ అలాగే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో గంటకు పైగా సర్వీసులు నిలిచిపోయినటువంటి సందర్భం కూడా కనపడుతోంది. ఈ ఎఫెక్ట్ దాదాపు 150 కోట్ల మందిపై ప్రభావం చూపించదని అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఏదో ఒక సర్వీస్ మాత్రమే నిలిచిపోయిన సందర్భం ఉంది, కానీ ఇక్కడ ప్రధానమైన సర్వీసులన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇటు జీమెయిల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, డాక్స్ ఫోటోస్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు.
అప్పటి వరకు మోగుతున్న యూట్యూబ్ ఒక్కసారిగా ఆగిపోయింది. స్క్రీన్ మీదకు కోతి బొమ్మ కూర్చుంది. గూగుల్ ఉత్పత్తులు ముఖ్యంగా జీమెయిల్ యూట్యూబ్ డౌన్ కావడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది. 4 గంటలు గూగుల్ సర్వీసులు నిలిచిపోవడంతో 150 కోట్ల మంది ఇబ్బంది పడుతూ ఉంటారని టెక్ నిపుణుల అంచనా. గూగుల్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. జీమెయిల్ డౌన్ డౌన్, యూట్యూబ్ డౌన్ డౌన్ అంటూ వరుస ట్వీట్లు చేశారు. గూగుల్ సర్వీసులు తిరిగి మొదలయ్యాక కూడా ట్వీట్లు ఆగలేదు.